నమస్కారం మీరు చూస్తుంది ఆర్బి న్యూస్ నా పేరు ఆమని బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిల్చిన నీటితో రెండవ రోజు ఇబ్బంది పడ్డ గర్భిణులు రోగులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పొంగిపొల్లుతున్న వాగులు వంకలు జయశంకర్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన ర్యాలీ పరికాలను అమరవీరుల జిల్లాగా చేయాలని అఖిలపక్ష నాయకుల డిమాండ్ మహదేవ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ని ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిలిచిపోయిన నీరు రెండవ రోజు కూడా అలానే ఉండడంతో గర్భిణీ స్త్రీలు రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి జిల్లాలోని వంద పడకల ఆసుపత్రి ముందు నీరు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండో రోజైన బుధవారం కూడా నీరు అలాగే నిలిచిపోవడంతో గర్భిణీ స్త్రీలు రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మంగళవారం నాడు డిఎంహెచ్ఓను సంప్రదించగా రెండు గంటల్లో వాటర్ను క్లియర్ చేస్తామని చెప్పగా 24 గంటలు గడిచినా ఇప్పటికీ నీరు అలానే నిలిచిపోయి ఉండడంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చెప్పులు చేత పట్టుకొని బురదలో అతి కష్టం మీద ఆసుపత్రి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నీటి గుండా ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన కారు కూడా అందులోనే ఆగిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దాదాపు 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ముందు భాగంలో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తోంది. ఈ ఆసుపత్రికి వచ్చే దారి కూడా చిత్తరగా మారడంతో ఇక్కడికి వచ్చే రోగులు గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య ఇప్పటిది కాదు, పైన సంవత్సరం కూడా ఇక్కడ పరిస్థితి వర్షాలకు ఇలానే ఉన్న పరిస్థితి ఉండేది. నిన్న కూడా ఉద్యోగులు కానీ రోగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న ఇక్కడికి వచ్చిన డిఎంహెచ్ఓను ప్రశ్నించినప్పుడు దాదాపు 2 గంటల్లో ఇక్కడ నీరంతా క్లియర్ అయిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు 24 గంటలు గడుస్తున్నా ఇక్కడ నీరు ఎలా ఉంది అలానే ఉంది. ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు ఈ రోజు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ మోకాల లోతు నీరు నుండి వెళ్ళలేని గర్భిణీ స్త్రీలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ దారి కూడా బురదమయంగా మారడంతో గర్భిణీ స్త్రీలు చెప్పులను చేతిలో పట్టుకొని మరొకరి సాయం తీసుకుంటూ ఆ బురదలో అతి కష్టం మీద ఆసుపత్రి వరకు చేరుకుంటున్నారు. అయితే ఈ సమస్య గల ప్రధాన కారణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆసుపత్రి ప్రధాన గోడకు ఆనుకొని ఒక కాలువ ఉండేది. ఆ కాలువ ద్వారా ఈ వర్షపు నీరు పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళేది. కానీ ఎప్పుడైతే ఈ కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించారో ఆ భవన నిర్మాణంలో తీసిన మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కాలువకు అడ్డుగా పోశారు. దీనివల్ల ఇక్కడ నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తోంది. అయితే కొంతసేపటి క్రితం వచ్చిన స్థానిక ఎంఆర్ఓ గారు ఇక్కడ సమస్యను పరిశీలించారు. దీనికి గల కారణాలను తెలుసుకొని సమగ్రమైన నివేదిక రూపొందించి కలెక్టర్ గారికి నివేదిక అందిస్తామని తెలిపారు. అయితే అప్పటి వరకు తాత్కాలిక రోడ్డు నిర్మించి ఇక్కడికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే కలెక్టర్ ఆదేశాలతో ఆసుపత్రికి వచ్చిన ఎంఆర్ఓ సాధ్యమైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మన భూపాలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి కంప్లీట్గా దారి లేకుండా మనకు వాటర్ లాగింగ్ ఏర్పాటు కావడం జరిగినది. నీటి ప్రవాహం ఉన్నది. హాస్పిటల్కు పోవడానికి సరైనటువంటి మార్గం లేక ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఇబ్బంది పడుతున్నారని సీత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు నాకు వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఇటు విషయంలో విచారణ చేసి అసలు ఎందుకు ఇక్కడ నీళ్లు జామ అవుతున్నాయి ఏంటిది అనేటువంటిది విచారణ చేయమన్నారు. అందుకు అనుగుణంగా నేను మా కార్యాలయ సిబ్బందితో ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే ఏంటిది అంటే మనకు సర్వే నెంబర్ 142 మనకు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేచురల్గా ఉన్నటువంటి కాలువను గతంలో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పూడ్చి వేయడం జరిగినది. అటు దాని మీద కూడా సమగ్రంగా నివేదిక తయారు చేశాను. ఇటు విషయాన్ని శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగినది. ప్రస్తుతానికైతే మనకు ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హాస్పిటల్కు వెళ్ళే మార్గం మొత్తం ఇప్పుడు బురదమయము నీళ్లతోని ఉన్నది కాబట్టి ఆర్ఎండ్బి శాఖ వాళ్ళతోని మాట్లాడామని శ్రీయుత కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళము సమన్వయమై హాస్పిటల్కు పోవడానికి ఇక్కడికి టెంపరీగా ఒక రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. సాయంత్రం వరకు ఇక్కడ మొత్తం యథావిధిగా మనకు రోడ్డు నిర్మాణం జరిగిపోతుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ కాటారం మహాముత్తారం మల్హర్ పలిమెల మండలాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బాణలతో మహదేవ్పూర్ మండలంలో పలు గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు చెప్తున్నారు. ఎగువ నుండి వస్తున్న వరద నీరు భారీగా గోదావరిలోకి కలుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 7.65 మీటర్ల ఎత్తు పెరిగింది. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై ప్రశ్నిస్తే అకారణంగా తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని టేకుమాట్ల మండలం రామకృష్ణపూర్ టీ గ్రామానికి చెందిన యువకులు ఆరోపిస్తున్నారు. జిల్లా టేకుమాట్ల మండలం రామకృష్ణపూర్ టీ గ్రామంలో 4 రోజుల క్రితం మా మీద అక్రమంగా నగరీ పోలీసులమని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వివరణ కోసం మేము మీడియా ముందుకు రావడం జరిగినది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలం రామకృష్ణపూర్ టీ గ్రామ నివాసి బూర రాజు అనే నేను చిట్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా వృత్తి నిమిత్తం డ్యూటీకి వెళ్ళి వస్తుండగా మా వాడకు అక్రమంగా రేషన్ బియ్యం కొంటున్నందున ఈ రేషన్ బియ్యం దందా మానుకోవాలి, మీరు ఏంది రేషన్ బియ్యం 5 రూపాయలకు కొని 10 రూపాయలకు అమ్ముకోడు ఏందా అని చెప్పి మేము అడిగిన వెంటనే మా మీద దౌర్భాగ్యంగా మాట్లాడిన వెంట మేము 100కు డయల్ చేయడం జరిగింది. 100కు డయల్ చేసిన తర్వాత పోలీసులు మమ్మల్ని ఆశ్రయించకుండా పత్రిరాములు దూడన్ రాములు కొడుకు భిక్షపతి అనే వ్యక్తి ఆసడిపల్లె జక్కులో కుమారు నన్ను తీసుకొని పోయి నా బండి గుంజుకొని నన్ను కొట్టి నా సెల్ ఫోన్ గుంజుకొని వాళ్ళ బియ్యం లోడ్ మొత్తం పాస్ అయిన తర్వాత ఒక మా మిత్రుని కలిసిన వెంటనే మా మిత్రునికి బండిను ఫోన్ ఇచ్చి ఇంటికి పంపించిన తర్వాత సైలెంట్గా మేము ఉన్న తర్వాత తెల్లారి తప్పుడు ప్రచారంతో నకిలీ పోలీసులు అంటూ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మమ్మల్ని స్థానిక ఎస్ఐ మమ్మల్ని ఫోన్ చేసి స్టేషన్ పిలిపించుకొని అవినీతికి పాల్పడుతున్న మీరు నకిలీ పోలీసులు అని చెప్పి మాకు ప్రచారం వచ్చినది, మీ మీద 8 మందో 9 మందో యువకులు అని చెప్పి పేర్లు వేసి పిటిషన్ ఏం లేకుండా మాకు ఏం చూపెట్టకుండా
ఏం చూపెట్టకుండా మమ్మల్ని ఇది ఏంది సార్ అని చెప్పి మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బూతులు తిట్టుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మీ మీద అక్రమంగా కేసులు చేస్తాం, మీ మీద అజ్జేస్తాం ఇచ్చేస్తాం అని మాట్లాడి మమ్మల్ని అవినీతికి పాల్పడుతున్నారని మాకు లంచం 100,000 రూపాయలు ఇస్తామని డిమాండ్ చేసినామని 50,000 రూపాయలు ఇస్తే తీసుకుంటామని తప్పుడు ప్రచారాలు చేసి మా మీద అవినీతిని అడ్డుకున్నందుకు 100కు ఫోన్ చేసినందుకు మా మీద ఇంత తప్పుడు ప్రచారాలు చేసి మనం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దీని గురించి పై అధికారులు పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయాలని వాళ్ళతో మాకు ఎన్నటికైనా ప్రాణహాని ఉన్నదని దీని గురించి తగిన న్యాయం చేయాలని ప్రజా అధికారులను కోరుకుంటున్నాము. వాళ్ళ ఏరియాకు ఒక అక్రమంగా ఒక టాడేసిలో ఒక అక్రమ బియ్యం రేషన్ దందా జరగడం వాళ్ళు చూసి ఇదేంటి మా దగ్గర 5 రూపాయలకు బియ్యం కొనుక్కొని మీరు 10 రూపాయలకు 40 రూపాయలకు మహారాష్ట్రలో అమ్ముకోకుండా ఏంది ఈ అన్యాయం ఏందని చెప్పి అడిగినందుకు వాళ్ళు రిటర్న్లో వాళ్ళు ఉన్న అక్కడ ఉన్న వ్యాపారులు అందరు కలిసి మా రాజధాని మీద దాడి చేయడం జరిగింది. వాడు వెంటనే 100కు డయల్ చేయడం జరిగింది. 100కు డయల్ చేసిన వెంటనే ఒక స్థానిక హెడ్ కానిస్టేబుల్ రావడం జరిగింది. ఆ హెడ్ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత కూడా అసలు మేము 100కి ఎందుకు కాల్ చేసినాం, అసలు 100 నుంచి వాళ్ళకి ఎట్లా ఫోన్ పోయింది, అసలు ఆ విషయాన్ని మర్చిపోయి వ్యాపారులు మా ఫ్రెండ్ గారి మీద దాడి చేస్తుండగా వ్యాపారం ఆపి వాళ్ళని సర్దు మరిచి వాళ్ళని ఇంటికి పంపించాడు. మేము ఒక 100కు ఫోన్ చేసిన తర్వాత కూడా ఒక బండి పాసింగ్ అయింది, మాకు అక్కడ పోలీసుల ద్వారానే న్యాయం జరగలేదు, ఇంకా మాకు పోలీస్ స్టేషన్లో పోయి పిటిషన్ ఇస్తే మాకు ఏం న్యాయం జరుగుతుంది అనే భయంతో మేము ఒక పిటిషన్ కూడా వేయలేకపోయినాం. దీన్ని ఆరా చేసుకుని మళ్ళీ రిటర్న్ మా మీద కేసు చేశారు. ఏమంటే నకిలీ పోలీసులు మేము పైసలు వసూలు చేస్తామని ఒక స్థానిక ఎస్ఐ వచ్చి నన్ను ఎంక్వైరీ ఏం లేదు నన్ను పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి నన్ను అమ్మన బూతులు తిట్టుకుంటా నన్ను హరెస్మెంట్ చేశాడు. దీంతో నేను అవమానంతో కూడా కిరోసిన్ వేసుకోవడం జరిగింది, ఆత్మహత్యకు పాల్పడడం కూడా జరిగింది. దయచేసి ఈ పై అధికారులకు నమస్కరించి చెప్పడం ఏమన్నదిగా సార్, ఈ ఊళ్ళో దందాలు బాగా జరుగుతున్నాయి సార్, మేము ఒక యూత్, మేము దాన్ని అరికట్టే విధంలో మేము అరికడదామని చెప్పి మేము 100కు ఫోన్ చేస్తే 100కు ఫోన్ చేసినా కూడా ఒక న్యాయం జరగలేదు సార్. అక్రమం చేసిన వాళ్ళని ఇడిచిపెట్టి అన్యాయంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఊళ్ళో మా పరుగు తీయడం జరిగింది సార్. పరుగు దావా నష్టం కూడా మేము హైకోర్టులో వేస్తాం సార్. పతి రాములు దూడం భిక్షపతి దూడం రాములు జక్కుల కుమార్ వీళ్ళ నలుగురు ద్వారా కూడా మాకు ప్రాణహాని ఉంది సార్. ఎన్నటికైనా వీళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా మమ్మల్ని ఊగరు, వాళ్ళది పెద్ద దందా సార్, అనవసరంగా వీళ్ళు జోలికి పోయినామని ఇప్పుడు మాకు భయం అనిపిస్తుంది. ఒక 100కు ఫోన్ చేసినా కూడా మాకు న్యాయం జరగలేదు సార్. రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా 50,000 ఉద్యోగాలంటూ కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్ ఆరోపించారు. బీజేపీ పార్టీ పిలుపు మేరకు బీజేవైఎం నాయకులు భూపాలపల్లిలో నిరుద్యోగ గర్జన ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను చూసి కేసీఆర్ భయపడుతున్నారన్నారు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే కేసీఆర్ గారు ఎక్కడ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా 50,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేయడం వరకే సరిపోతుంది, కానీ ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు చాలా వరకు చూస్తున్నాం పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు ఉద్యోగం లేక లాస్ట్కు అంగన్వాడీ ఉద్యోగాలు కూడా అప్లై చేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. చాలామంది గ్రాడ్యుయేట్స్, చాలామంది బీటెక్ ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు ఇలా పోలీస్ నౌకరీ పడితే కూడా పోలీస్ నౌకరీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి సందర్భాలు చూసినాం. ఈరోజు దుబ్బాకల కానీ, మొన్న నాగార్జున సాగర్ కానీ, ఈరోజు హుజురాబాద్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్కు గుర్తొచ్చేది యువకులు మాత్రమే. యువకులను ఉద్దేశించి 50,000 ఉద్యోగాలు ఇస్తామని ఈరోజు వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు, రాబోయే రోజులలో మీకు తగిన గుణపాఠం చెప్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజులలో బీజేవైఎం బీజేపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యమం చేసి మీ మెడల్ వంచి యువకులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. భూపాలపల్లి జయశంకర్ జిల్లా యువమోర్చా తరఫున నిరుద్యోగ ర్యాలీ గర్జన భూపాలపల్లి సెంటర్లో చేయడం జరుగుతుంది. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని అల్లిగొల్లి మాటలు చెప్పి ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి భారతీయ జనతా యువమోర్చా పక్షాన
राष्ट्र कमिटी मेरे को अनेक उद्यम युवमोर्चा గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ 50,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసిండు. ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్లను గుర్తుపెట్టుకొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి కల్లిబొల్లి మాటలతోని కాలం వెళ్ళేసే ప్రయత్నం చేశాడు. ఇంకా ఈ సంవత్సరాలైనా కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా కేసీఆర్ విడుదల చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము భారతీయ జనతా యువమోర్చా పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా 2,00,000 ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 2,00,000 ఉద్యోగాలను ఎంబటే నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే బీజేపీ పక్షాన ప్రగతి భవన్ ముట్టడిస్తామని భూపాలపల్లి బీజేపీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాడిచెర్ల ఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మల్హర్ మండలం తాడిచెర్లలోని ఓపెన్ క్యాస్ట్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఈ నెల 17న కలకత్తాలోని కోల్ ఇండియా భవన్లో జరిగే 11వ వేజ్ బోర్డ్ సమావేశాలకు ఏఐటీసీ నాయకుడు సీతారామయ్య హాజరవ్వనున్నట్లు మోటపలుకుల రమేష్ తెలిపారు. బుధవారం భూపాలపల్లిలో ఏఐటీసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తారీఖు నాడు కలకత్తాలోని కోల్ ఇండియా భవన్లో 11వ వేజ్ బోర్డు ప్రథమ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సింగరేణి నుంచి కమిటీ సీతారామయ్య గారిని ఫుల్ టైం మెంబర్గా చర్చలకు రావాల్సిందిగా కమిటీ ఆహ్వానం పంపింది. ఈ మేరకు కమిటీ సీతారామయ్య గారు 17వ తారీఖు నాడు జరిగే సమావేశంలో సింగరేణి తరఫున కార్మిక వర్గ ప్రయోజనాల కోసం 11వ వేజ్ బోర్డులో మెరుగైన వేతన ఒప్పందం జరగడం కోసం జరిగే మొదటి సమావేశానికి హాజరు కాబోతున్నారు. మనందరికీ తెలుసు, గత వేజ్ బోర్డులలో జీతాల పెరుగుదల కొత్త వేజ్ బోర్డు ప్రారంభమయ్యే తేదీ నాటికి సుమారు 45%, 50% డీఏ పెరుగుదల ఉండేది. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం కార్మిక వర్గాన్ని మోసం చేసి జీతాల పెరుగుదలలో ఎక్కువ ఉండకుండా ఉండేందుకు గాను 27.5% మాత్రమే డీఏ ఉండే విధంగా తప్పుడు లెక్కలు పెట్టి మనకు జీతాలు చెల్లిస్తున్నది. ఆ విధంగా 11వ వేజ్ బోర్డులో జీతాల పెరుగుదల ఎక్కువ ఉండకుండా ప్రభుత్వం తన ముందు ప్రయత్నం తాను చేస్తుంది. కానీ ఏఐటీసీతో పాటు మిగతా 3 జాతీయ కార్మిక సంఘాలు ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నాయి. గత వేజ్ బోర్డుల లాగానే ఈసారి కూడా 100% డిఏ న్యూట్రలైజ్ చేసి దాని మీద 50% జీతం పెరుగుదల ఉండే విధంగా కార్మిక సంఘాలు కృషి చేపడుతున్నాయి. అంతేకాకుండా 6% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, స్పెషల్ అలవెన్స్ 10% ఇవ్వాలని, సదుపాయాలు అంటే పెట్స్ని 50% ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు ప్రతిపాదన చేసింది. అలాగే 2 గుంటల ఇంటి స్థలము, ఇంటి రుణము వడ్డీ లేకుండా ఇవ్వాలని, అదేవిధంగా డిపెండ్ ఎంప్లాయ్మెంట్కి షరతులు లేకుండా అమలు చేయాలని, మెడికల్ కోర్ నిబంధనలు లేకుండా కఠినతరంగా లేకుండా అవినీతికి అవకాశం లేకుండా ఇవ్వాలని కూడా యాజమాన్యాన్ని కోరిన కోరుకుంటుంది. ఈ విధంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరిగి ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు భారీగా చేరుతుండడంతో లక్ష్మీ బ్యారేజ్ జలకలను సంతరించుకుంది. బ్యారేజ్లోని 85 గేట్లకు గాను 24 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం టిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. వెంకటరామ్ రెడ్డి గారికి పాప ఆ పార్టీలో అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది అవ్వయలేని పార్టీ. అసలు ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎవరిని తెలియదు. ఈయన చుట్టుపడి వచ్చినట్టు పరకాల నియోజకవర్గానికి వస్తే ఎంతమంది తెలుసు అని వెంకటరామ్ రెడ్డి ఒకసారి అడగండి. చల్లధర్మరెడ్డి గారు ఎంతమంది తెలుసు, వెంకటరామరెడ్డి ఎంతమంది తెలుసు? చుట్టుపక్కల ఖర్చుడు ఇక్కడ కనిపించుడు, సభ్యులు రెండు మీటింగ్లు పెట్టి పోవడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా మాట్లాడాలి, అర్థవంతంగా మాట్లాడాలి. ఎమ్మెల్యేను పరకల్లో తిరిగనియం ఎంతమంది ఉన్నారు మీరు? మీ జడ్పీటీసీలు ఎంతమంది, మీ ఎంపీటీసీలు ఎంతమంది, మీ ఎంపీపీలు ఎంతమంది, అసలు మీ కమిటీలు ఉన్నాయా, మీ కార్యకర్తలు ఉన్నారా? మీ కార్యకర్తలను ఎవరు పట్టించుకునే దిక్కు లేదు మీకు, మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. కాబట్టి నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇన్నిగాల వెంకటరామరెడ్డి గారి పాపం ఆయనకు అన్యాయం జరుగుతుంది. ఇంకోటి వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఇట్లా మాట్లాడిందంటే, మొన్న హరితహారం జరిగింది. హరితహారం రోజు ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి అసలు ఇసుకబడితే రాలంత జనాలు ఉన్నారు. అది చూడలేక ఓర్వలేక ఎన్నికల వెంకటరామరెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను పురమాయించి ప్రోత్సహించి కావలసుకొని మీరు మాట్లాడండి, మీరు ఏదో చేయండి. ఎందుకు అంటే ఉనికిని చాటుకోవాలి. కొత్త రేంజెడ్ వచ్చింది కదా, ఈయనకు ఉనికిని చాటుకుంటే ఆయన టికెట్ ఇస్తాడేమో అనే ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్న వెంకటరెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారిని బొమ్మాపూర్ క్రాస్ సమీపంలో ఇసుక లారీ అతి వేగంగా వచ్చి బైక్ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దీంతో ఎన్కపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరకాలను అమరవీళ్ల జిల్లాగా ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి విఫలమయ్యాడని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. పరకాలలోని అమరధామం వద్ద అఖిలపక్షం నాయకులు బుధవారం సమావేశమయ్యారు. పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి చేతకానితనం కారణంగానే పరకాల వెనుకబడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల జిల్లా సాధన సమితి, పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి, అమరవీరుల జిల్లా కేంద్రంగా పరకాలు వెంటనే ఎమ్మెల్యే జై పరకాల. మేము అఖిలపక్షం అందరం ఏకమయ్యి అమరధామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని అమరధామం జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం పార్టీ నుంచి మేము అందరం ఒక్కటై జిల్లాను ఏర్పాటు చేసేందుకు మేము సన్నద్ధమైనాము. ఎందుకంటే మాకు ఇప్పుడు వరంగల్ రూరల్ నుంచి తీసేసి మళ్ళీ హన్మకొండలో కలుపుతున్నారు కనుక అది వరంగల్ జిల్లాను క్యాన్సిల్ చేసి మా పరకాల అమరవీరుల జిల్లాగా మార్చాలని మేము కోరుతున్నాము. పరకాల ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాము. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. అరే మామ, కొంచెం బండి ఏరాదు, గీడలంక పోయేస్తా, అవసరమైతే పెట్రోల్ కొట్టించుకొనత్తరా. ఏ ఊకో మామ, పెట్రోల్దేముంది, నీకంటే ఎక్కువనా, తీసుకోపో. కానీ కొంచెం తొందరగా రా మామ. ఇగో గిట్ల మన దోస్తుగాళ్ళు మనల్ని బండి అడిగితే ఇగో సేమ్ గిట్లాంటి డైలాగ్లే వినిపించేటివి కదా. కానీ ఇప్పుడు గట్ల లేదుల్లా, పెట్రోల్ ధరలు పెరగబట్టి బండి ఇద్దామన్నా బాధే, అడుగుదామన్నా బాధే. గందుకే ఓ తాన ఓ తమ్ముడు మంచి ఉపాయం చేసిండు, మరి అదేందో మీరే చూడరే. ఇగో చూసిన్లాను లాగి సైకిల్ని. అరే సైకిల్ ఏంది అంత వెరైటీగా ఉన్నది, ముందటి పక్కేమో వైర్లున్నాయి, వెనకాల క్యారల్ కాడ అటు ఇటు ఏమో పలకలున్నాయి అనుకుంటాలా. మరిది మామూలు సైకిల్ కాదుల్లా, ఇది మనం కాళ్ళతోని తొక్కన అవసరం లేకుండా సోలార్తోని నడిచే సైకిలట. గందుకే ముందట బ్యాటరీ ఉన్నది, ఓ వెనకాల గిట్లా సోలార్ పలకలున్నాయి అన్నట్టు. ఇక బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అయినాక సేమ్ బండి మీద పోయినట్టే పోవచ్చట. మరి దీన్ని ఎవరు తయారు చేసిండు, ఎందుకు తయారు చేసిండు అని అంటే, తమిళనాడుకు చెందిన దినేష్ కుమార్ అనే ఈ పిల్లగాడుకి ఇది తయారు చేసిండు. ఇవాళ రేపు చూస్తానం కదా పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఎట్లా పెరుగుతున్నాయో. బండి తీసి ఏడుకన్నా పోదామంటే చాలు, పెరిగిన పెట్రోల్ ధరలు చూసి ఏడుపు ఒక్కటే తక్కువన్నది. గందుకే ఇదంతా కాదని చెప్పి పెట్రోల్తోని పని లేకుండా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడిచే సోలార్ సైకిల్ని తయారు చేసిండట. ఈ సైకిల్తోని పెట్రోల్ అవసరమే ఉండదు, గట్లనే పొగ రాదు, సప్పుడు కూడా రాదట. 100 దాటిన ఈ పెట్రోల్ ధరలు చూస్తా అంటే ఇవ్వ ఈ సైకిల్ ఒకటి ఇంటికి పట్టుకచ్చుకుంటే అయిపోతుంది అనుకుంటారు ఈ వార్త చూసిన జనాలు.
చూసిరానుల్లా సోలార్ సైకిల్ ఎట్లున్నదో భలే ఉపాయం చేసిండు కదా తమ్ముడు. గీ పెట్రోల్ ధరలు పెరగడం సుత్త అంటే ఎప్పుడో మర్చిపోయిన సైకిళ్ల వాడకం మళ్ళా పెరుగుతుంది కావచ్చు అనిపిస్తుంది కదా. చూసారు గల చిక్కముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.